ఈ నెల 23న మోహన్రావుపేట శివార్లో గల బ్రహ్మదేవుని గుట్ట వద్ద హత్యకు గురైన మేడిపల్లి మండలం కట్లగుండకు చెందిన దండుగుల పోషాని హత్య కేసు మిస్టరీ వీడింది. అదే గ్రామానికి చెందిన ఎల్ఐ అనే వ్యక్తి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కాగా నిందితుని ఈ నెల 29న మేడిపల్లి శివార్లో పట్టుకుని విచారించిన అనంతరం శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియా ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఎస్పీ అనంత శర్మ మాట్లాడుతూ భూమి విషయమై జరిగిన గొడవ ప్రాణాలు తీసే వరకు దారితీసిందని అన్నారు. ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకున్నామని 24 గంటల్లో నిందితుని పట్టుకున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ రాజశేఖర్ రాజు తో పాటు ఎస్ఐలు కృష్ణ కుమార్, కిరణ్ కుమార్, సిబ్బంది వెంకటేష్, నరేష్, శ్రీధర్, ముఖేష్ లను ఎస్పీ అభినందించారు. హలో చెప్పండి, నేను అక్కడికి వస్తాను. ఈ మంత్ 20వ తారీఖు మోహన్ రావు పేట విలేజ్ ఇన్ ద అవుట్స్కట్స్ లో ఒక గుర్తు తెలియని శవము, ఆడశవం గుర్తుపెట్టారు. ఆడశవం పడి ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చింది పోలీస్కి. అక్కడ ఎవరో తిరుగుతూ ఆల్మోస్ట్ అడవిలాగా ఉంది. అక్కడ ఒక మట్టి రోడ్డు ఉంటుంది. సో ఇమీడియట్గా మన వాళ్ళు చూస్తే ఏంటంటే మొత్తం శవం అంతా పురుగులు పట్టి ఉంది అనమాట. ఫ్రెష్గా లేదు, ఆల్రెడీ అప్పటికే 2-3 రోజులు చనిపోయినట్లుంది. మొత్తం మెగాట్స్ అంటారు, మెగాట్స్ అంతా పాకుతున్నాయి. అప్పుడు ఇమీడియట్గా మన వాళ్ళు రిక్వెస్ట్ ఇచ్చి ఇన్క్వెస్ట్ చేసి డాక్టర్ పిలిచి స్పాట్లో పోస్ట్మార్టం చేయించారు. ఆయన పోస్ట్మార్టం చేసాక చెప్పింది ఏంటంటే చెస్ట్లోకి దిగిందని, గుచ్చింది షార్ప్ ఆబ్జెక్ట్తో. సో లంగ్ పంక్చర్ అయి చనిపోయిందని ఆయన రిపోర్ట్ ఇచ్చాడు. దాని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాను. ఇది యాక్చువల్గా 26th మధ్యాహ్నం తెలిసింది మనకి. సో డాక్టర్ కూడా 2-3 డేస్ అయి ఉంటుంది చనిపోయాను అన్నాడు. సో ఈ మైగాట్స్ ఇవన్నీ ఫామ్ అవ్వాలంటే 72 అవర్స్ లేదా 48-72 అవర్స్ పడుతుంది, డిపెండింగ్ అపాన్ క్లైమేట్. అప్పుడు వానలు పడుతున్నాయి కాబట్టి. సో దీన్ని ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ టేకప్ చేశారు. నేను కూడా కట్లకుంట విలేజ్ వెళ్ళాను. ఈమె ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ అయింది. ఈమె కట్లకుంట విలేజ్కి చెందిన దండుగుల పోషాని అని తెలిసింది. సో ఇమీడియట్గా దండుగుల పోషాని తెలియగానే వీళ్ళు దగ్గర కట్లకుంటకి మొన్నటి నేను కూడా కట్లకుంట విలేజ్కి వెళ్ళాం, చూసాము. ఈమె బేసిక్గా 29 ఇయర్స్ ఈమెకి, 1988లో పుట్టింది. ఒకటే ఉంటుంది, ఒక చిన్న కూతురు ఉంది అంజలి అని. ఈమెకు ఆల్రెడీ 2 మ్యారేజెస్ అయ్యి వదిలేశారు. మూడోది ఒక అక్రమ సంబంధం పెట్టుకుంది ఒక మహారాష్ట్రంతో. వాటితో పాటు 5th మంత్లో ఇప్పుడు పుట్టిన పాప ఉంది అంజలి. ఈమె 5th మంత్లో ఉన్నప్పుడు, ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోయాడు. ఈమె తర్వాత డెలివరీ అయ్యాక పెంచుకుంటుంది, 3rd క్లాస్లో ఉంది ఇప్పుడు. సో ఈమె అక్కడ పని చేసుకుంటూ కూలి పని చేసుకుంటూ బతుకుతుంది అదే ఊళ్ళో. ఈమెకి ఎవరూ లేరు, ఫాదర్ వాళ్ళు ఉన్నారు కానీ ఆ ఊళ్ళో ఎవరు లేరు. బట్ ఎక్కువ పెద్ద చుట్టరికం కూడా లేదు. ఈమెకి ఏమైనా సింగిల్గా బతుకుతుంది, ఆ సింగిల్ పర్సన్ పెన్షన్ కూడా వస్తుంది ఆమె కాగితాల్లో దొరికేయకపోవడం. సో ఇన్వెస్టిగేషన్ చేసి దెన్ వీ హ్యావ్ టేకెన్ హర్ సెల్ నెంబర్స్ అవన్నీ తీసుకొని చేస్తే సీరియల్ అనాలిసిస్ అంటాం, కాల్ డేటా రికార్డు అది చేసి దెన్ వీ కుడ్ గెట్ లాట్ ఆఫ్ కమ్యూనికేషన్. ఆ రోజు చాలా కమ్యూనికేషన్ అయింది. ఆ మే రోజు నుంచి మిస్ అయింది. ఆ రోజు ఊళ్ళో 23 పొద్దున్న నేను ఊరు వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయాక కూతురు కూడా అది చెప్పేది, నువ్వు స్కూల్కి వెళ్ళి నేను ఊరు వెళ్తున్నాను. సో దాని మీద కాల్ డేటా రికార్డ్ పెట్టి అనలైజ్ చేసాం. చేసి ఫైనల్గా దాని అంతా జీరోయిన్ చేసుకుంటూ వచ్చేసరికి దెన్ వీ గాట్ దిస్ పర్సన్ ఎవడో అనుపు ఎల్లయ్య. అనుపు ఎల్లయ్య అని వీడు ముద్దాయి తేలేడు దానిలో సిడిఆర్లో అడ్రస్ మీద వాటి మీద. వీడు కూడా అదే విలేజ్ చెందినవాడు. వీడు డ్రైవర్ కింద ట్రాక్టర్ నడుపుకుంటుంటాడు 25 ఇయర్స్ వీటికి. బేసిక్గా వీటితో ఆమెకి అక్రమ సంబంధం ఉంది 1 ఇయర్ నుంచి. ఈ రోజు డబ్బులు అడగడం, 2000 అడగడం, అంటే అప్పుడప్పుడు 2000, 5000, 10000 అన్నీ ఫైనాన్షియల్గా వీడికి ఇబ్బంది పెడుతుంది. ఈ మధ్య వీడు ఏదో 2 గుంటల ల్యాండ్ కొనుక్కున్నాడు. ల్యాండ్ కూడా నాకు రాయించుకొని చాలా ప్రెషర్ చేస్తుంది.
సో మరి వీడికి ఏ విధంగా ఐడియా వచ్చిందో తెలియదు కానీ బట్ ఆ రోజు చనిపోయే రోజు ఆ ఊరు వెళ్తున్నా అని చెప్పి ఊరు నుంచి బయలుదేరింది పొద్దున వీడికి పెద్ద మెట్పల్లి మెట్పల్లిలో కలిసింది వీడికి అరౌండ్ 12 o'clock మెట్పల్లి 12 o'clock దాన్ని వీడి ఒక కిలో చికెన్ వండించుకొని ఒక క్వార్టర్ బాటిల్ తీసుకున్నాడు అక్కడ వైన్ షాప్లో మన దగ్గర ఆ మేడిపల్లి దగ్గర బస్ స్టాండ్ దగ్గర సీసీటీవీ కూడా ఉంది సీసీటీవీ ఫుటేజ్లో కూడా దొరికింది వీడు ఆమె అక్కడ కనబడ్డారు తర్వాత వీడు వైన్ కొనుక్కొని ఇద్దరు ఒక ఆటో ఎక్కారు ఆటో ఎక్కి మోహన్రావుపేట అవుట్స్కర్ట్స్కి వచ్చారనమాట సో ఆటో డ్రైవర్ కూడా అనుమానం వచ్చింది ఆటో డ్రైవర్ని కూడా మనం ఇప్పుడు అదుపులోకి తీసుకొని చూసాము వాడు చెప్పాడు మొన్ననే వెళ్ళారు వీడిని వాడు కూడా ఆశ్చర్యం వేసిందంటే ఇంత అడవిలోకి ఎందుకు వెళ్తున్నారు ఈ టైంలో అని సో వీళ్ళు మధ్యాహ్నం టైంకి అక్కడికి వచ్చారనమాట వచ్చి అక్కడ మోహన్రావుపేట దగ్గర తాతమ్మ గుడి అని ఉంది ఆ తాతమ్మ గుడి దగ్గరికి వెళ్ళారు అక్కడ చికెన్ తిన్నారు తాగారు తాగి అక్కడి నుంచి మళ్ళీ నడుచుకుంటూ నడుచుకుంటూ మోహన్రావుపేట వాక్ దాటి అటు కట్లకుంట మట్టి రోడ్ ఎక్కి బ్రహ్మదేవి గుట్ట దగ్గరికి వెళ్ళారు బ్రహ్మదేవి గుట్ట దగ్గరికి వెళ్ళాక దెన్ ఇద్దరికి ఘర్షణ అయినా ఆమె ఎంతసేపు డబ్బులు పెడుతుంది వీడిని ఇబ్బంది పెడుతుంది మధ్యలో రెండు బీర్ బాటిల్ తెప్పించమంది వీడు ఎవరికి ఫోన్ చేశాడు చేస్తే రెండు బీర్ బాటిల్స్ తెచ్చిచ్చారు అక్కడికి వచ్చి ఒక పాయింట్లో చెప్పులు వదిలేస్తున్నాయి అక్కడ ఆమె ఒక బాటిల్ బదులు కొట్టి నేను పొడుచుకుంటా లేదు నేను పొడిచేస్తానని చాలా వీడితో గొడవపడ్డాను గొడవపడ్డాక వీడు తర్వాత లోపలికి తీసుకెళ్లాడు ఆమెను ఏదో ఓదార్చి మొత్తానికి ఈ హ్యాడ్ సమ్ ఇంటర్కోర్స్ అంటూ చేశాక వీడు అట్ వన్ పాయింట్ ఈ థాట్ ఈమెను ఎలిమినేట్ చేస్తే బాగుంటుందని ఆ బీర్ బాటిల్ వాడు బదులు కొట్టేసి గుచ్చేశాడు సో చెస్ట్ మీద అంతా గుచ్చేసాడు ఆల్మోస్ట్ లెఫ్ట్ బ్రెస్ట్ లేదు ఆమెకి దట్స్ వాట్ ఆబ్వియస్ లంగ్ పంక్చర్ అయ్యి చనిపోయిందని మన డాక్టర్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చాడు సో సివియర్ అనాలిసిస్లో మన సిఏ గారు కోరిట్ల తర్వాత ఆయన కిరణ్ కంటిన్యూస్ వర్క్ చేశారు ఇట్స్ ఎ గ్రేట్ వర్క్ దే డిడ్ విత్ ఇన్ 24 hours దీన్ని క్యాచ్ చేయడం జరిగింది దీనికంత హెల్ప్ కూడా మన ఐడి పార్టీ తర్వాత మెయిన్గా మన మహేష్ ఎవరైనా మల్లేష్ మహేష్ వీళ్ళిద్దరు తొందరగా డేటా తీయడం తర్వాత ఇవ్వడం జరిగింది వీ హ్యావ్ వెరీ గుడ్ సీనియర్ ల్యాబ్ ఉంది ఇక్కడ మా దగ్గర ఇట్స్ ఫుల్లీ ఎక్విప్డ్ సో వీళ్ళు కూడా సర్వీస్ ప్రొవైడర్తో పాటు మాట్లాడి దాన్ని త్వరగా తెప్పించడం వల్ల డేటా వచ్చింది ఆ కాల్ డేటా అంతా అనలైజ్ చేసి దగ్గర 6 to 7 hours అనలైజ్ చేశాం నేను కోర్టు రాత్రంతా కూర్చోండి ఫోన్ల మీద ఏది ఎలా చూడాలి ఏది ఎలా చూడాలి ఫైనలీ 0 చేసి వీటిని పట్టుకోవడం జరిగింది ఎందుకంటే వీళ్ళకి ఇద్దరు ముగ్గురు కూడా కాల్ చేశారు మధ్యలో వాళ్ళు ఎలిమినేట్ చేసి మేము తేడం జరిగింది సో నిన్న ఈవినింగ్ అరెస్ట్ పెట్టాను చూపెట్టి వీడు బీర్ బాటిల్ ఇరగొట్టింది అక్కడ పడేసాడు ఆమె సెల్ ఫోన్ కూడా తీసుకుని చెట్టులో పారేసాడు అవన్నీ ఇచ్చాడు తర్వాత వాచ్ కూడా ఇచ్చాడు వాచ్ ఇచ్చాడు అని సో ఇవన్నీ తీసుకుని అరెస్ట్ చేసి కన్ఫ్యూషన్ రాసి ఈరోజు కోర్టు ముందు హాజరు పోసింది అందుకే మీ ముందు ఇది చాలా సెన్సేషనల్ మ్యాటర్ బట్ విత్ ఇన్ రికార్డ్ టైం మీకు డిటెక్టెడ్ అనమాట లేకుంటే అది అలా అయిపోను చల్లకండపూర్ మర్డర్ కేసులాగా అయిపోను సిఏ కోర్టులో తర్వాత ఆయన టీము తర్వాత నా సీనియర్ అనాలిసిస్ టీము అందరికీ నేను ప్రత్యేకంగా అభినందన చెప్తున్నాను వాళ్ళకి స్పెషల్ రివార్డ్ ఇస్తాను తీసుకెళ్ళిపోతాను